గ్రామాలు పట్టణాల రూపురేఖలు మారాలంటే పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి హరీష్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో నిర్మించిన మినీ ట్యాంక్ బండ్తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి మాల్లో కలెక్టర్ హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్లతో కలిసి మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పిల్లోడి జయమ్మ, వైస్ చైర్మన్ చింతా గోపాల్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెరువు కనపడితే పెద్ద ఊళ్ళల్లో తప్పకుండా ఈ మినీ ట్యాంక్ బండ్ చేయాలి అనే కార్యక్రమం తీసుకోవడం, మరి దీనికి 5,60,000 రూపాయలు మరి హెచ్చించి ఇంకా ఇప్పుడు కావాల్సిన పని ఉన్న కార్యక్రమాలు ఉన్నాయి. బీటీ రోడ్ కావచ్చు, లేకపోతే లైటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మంత్రి గారికి ఒప్పుకోవడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా మనం అందరం కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపైన మన అందరం దృష్టి సాధించాలి. మరి ఈరోజు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అనే కార్యక్రమం లోపల ఈ ప్రారంభోత్సవాలు ఇప్పుడు ఊరంతా ప్రారంభోత్సవాలు ఉన్నాయి, అవన్నీ కూడా జరుపుకొని గ్రీన్ అండ్ క్లీన్ అనే అభిప్రాయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాన్ని కూడా మనం అందరం పాటిస్తూ శుభ్రంగా ఉంచాలి. మన ప్రాంతాన్ని అంతా శుభ్రంగా ఉంచాలి, మరి చెట్లు నాటి తద్వారా మనం దానివల్ల లబ్ధి పొందాలనే అభిప్రాయం గౌరవ ముఖ్యమంత్రి గారు అనుకున్న దాన్ని మనం అందరం నెరవేర్చే విధంగా పనిచేయాలని అందరితో కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన గ్రామ పెద్దలందరికీ కూడా మున్సిపల్ చైర్మన్ గారి పిల్లోడి జయమ్మ గారు, వైస్ చైర్మన్ చింతకంగా తీర్చిదిద్దబడ్డదంటే వారి కృషి. గతంలో వారు ఎమ్మెల్యేగా ఉండి నేను నీళ్ల మంత్రిగా ఉన్నప్పుడు అన్నా మా ఊబ చెరువును బాగజేయాలని 10 సార్లు నా ఎంబడబడి కలెక్టర్ రాజహర్ష గారు. సో అందరికీ స్వాగతం, మీడియా మిత్రులు సుస్వాగతం. ఈరోజు కొద్దిగా ఆలస్యమైన 5.5 కోట్ల రూపాయలతోని మన ఊబ చెరువును అందంగా తీర్చిదిద్దుకొని ప్రారంభం చేసుకున్నాం. ఈ ఊబ చెరువు ఒకప్పుడు సర్కారు తుమ్మతోని పందులతో పశువులతో మనుషులు రావడానికి వీలు లేకుండా ఉండేది. ఊబ చెరువు అంటే ఇది ఒక మూలకు శ్మశాన వాటిక, ఇదంటే ఒక దయ్యాలు ఉండే దాని లెక్క అయిపోయింది. ఆ రకంగా ఉండేది. ఎవరన్నా వస్తే బాగా తాగిన వాళ్ళు లేదా ఇడుపు గాయడం పంచ చెరువులో వేయడానికి మంచి మెట్లు కట్టి అందమైన ఉప చెరువుని ఇలా 5,50,00,000తో ప్రారంభం చేసుకున్నాం. అయితే నాకు ఇంకా కొంచెం తక్కువనే ఉన్నాయి అనిపిస్తుంది. మా కలెక్టర్ హనుమంతరావు గారు ఉన్నారా? జరా పోలీసు వాళ్ళు ఎంత పోరబెక్కి సాయంత్రం పూట వస్తే లైట్లు దీని మీద ఇప్పుడు పొద్దున్న దాకానేమో ఎండ కొడుతుంది దీని మీదకి. మరి ఓకే అంటే 1 కోటి రూపాయలు దీనికి లైట్ల కోసం శాంక్షన్ చేద్దాం. సాయంత్రం మంచిగా 6 గంటలకు లైట్లు వేయాలి, 12 దాకా లైట్లు వేసి ఉంటాయి. వాకింగ్ చేస్తారు, వాకింగ్ చేస్తుంటారు, పిల్లలు ఆడుకుంటూ వాళ్ళు ఆడుకుంటారు. పిల్లలు ఆడుకోవడానికి కొద్దిగా సామాన్ పెట్టింది బాగానే ఉంది కానీ సరిపోవు, కొన్ని జారుబండలు జారుడు బండలు అవి ఇవి కావాలి. ఇంకా జర ఇసుక పోసి ఇంకా కొన్ని పిల్లలు ఆడుకునేటువంటి మంచి ఏర్పాటు చేయండి. లైట్లు కూడా మంచి అందమైనటువంటి లైట్లు ఈ కొన నుంచి ఆ కొన దాకా లైట్లు పెట్టాలి చూపి. మన హైదరాబాద్ లో అక్కడ చేసింది ఎక్కడ అంటే నా దృష్టిలో ఇవి సరిపోవు. ఇప్పుడు మీరు పెట్టిన చెట్లు బాగానే ఉన్నాయి కానీ గీ చెట్లు కాదు, నాకు మంచి పువ్వులు వచ్చేటువంటివి అందమైనటువంటి చెట్లు రావాలి. ఇంకా ఇవి అన్ని ఆకులాకులే ఉన్నాయి, ఇవి లాభం లేదు. తోని మంచి నీడనిచ్చి మన కంటడానికి మరిన్ని ఆట వస్తువులు కూడా పెట్టండి. 50 లక్షలతోని ఊబ చెరువు స్టార్ట్ చేసుకున్నాం. అట్లే టౌన్ లో మధ్యలో డివైడర్ కట్టి లైట్లు వేపించినాం కొత్తది. వాస్తవానికి సదాశివపేట టౌన్ లో రోడ్డు గుంతలు గుంతలు ఉండే దాని